got it. ఫస్ట్ వాటర్ తీసుకోండి. సెవెంటీన్ రోజు కొండగట్టు దగ్గర ఒక మర్డర్ అయింది మెట్ల దగ్గర. అప్పుడు వాడు చనిపోయిన అతని పేరు వాలేటి సంపత్, ఎలియా సంపత్ కుమార్, 45 ఇయర్స్ ఉంటాయి. ఇతన్ని క్యాస్ట్ పెరిక, ఇతను ముక్తపల్లి విలేజ్ తిమ్మపూర్ మండల ఆమ్లెట్ ఆఫ్ తిమ్మపూర్. మక్తపల్లి విలేజ్ ఇతను దుబాయ్ పోయేస్తాడు. దుబాయ్ పోయించిన తర్వాత ఒక ఇల్లు కట్టుకుంది. ఇల్లు కట్టుకునే క్రమం లోపల పెంటా సాగర్ అని చెప్పని ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. అతని ఏజ్ 35 ఇయర్స్ ఉంటే 300 కాపులు సేమ్ విలేజ్. ఈ ఇల్లు కట్టుకునే క్రమం లోపల వీళ్ళ ఇంటికి వచ్చి పోతా ఉంటా క్రమం లోపల వీడు వాని ఫ్రెండ్ భార్య ఉంటుంది స్వరూప్ అని, ఆ స్వరూపతో ఇల్లీగల్ కాంటాక్ట్ డెవలప్ చేస్తుంది. డెవలప్ చేసిన తర్వాత వీడు భర్త లేని సమయం లోపల వీడు అమ్మాయితో పార్టిసిపేట్ చేయటం తర్వాత ఈ విషయాలన్నీ కొద్ది రోజుల తర్వాత భర్తలు తెలిసి భార్యను నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి సతాయించడం స్టార్ట్ చేస్తాడు. అరేంజ్మెంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఈ ఆమె పారామూర్ అయినటువంటి సాగర్ని, ఆ తర్వాత తమ్ముడు ఉంటాడు తను చింత రాము అని చెప్పని, వాడికి 30 ఇయర్స్ తమ్ముడు రాము చింత రాము తమ్ముడు అంటే ఎవరు ఈడి అమ్మాయి తమ్ముడు అమ్మాయి స్వరూప తమ్ముడు చింత రాము అని ఉంటాడు. చింత రాముతో కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే వీడు సతాయిస్తున్నాడు చేస్తూ ఉన్నాడు అడ్డు దొరికించుకున్నట్టయితే ఫ్రీగా ఉన్నట్టు ఉద్దేశంతో ఈ 19/11/2017 రోజున ఈ డిసైడ్ పాలేటి సంపద్ కొండగట్టు టెంపుల్కి వస్తాను. కొండగట్టు టెంపుల్కి వచ్చి వచ్చిన తెలిసిన వాళ్ళే అతని బస్కి వస్తాడు. వీళ్ళు వెనకాల ఎవరు సాగరు స్వరూప రాము ఈ ముగ్గురు కారులో వస్తారు. కారులో వచ్చేసి ఏ జన్ కారు ఉంటుంది ఆ కారులో వస్తారు. వచ్చి ఫస్ట్ కొండగట్టు పైకి వెళ్తారు. ఎక్కిన తర్వాత అతను కనబడ్డాడు. సో మళ్ళీ కింది దిగుతారు. కింది దిగి ఇక్కడ అది ఎత్తుతా ఉంటే ఆ మెట్ల దారి మట్టి వాళ్ళకి గ్రీన్ బాటిల్ పట్టుకొని కాకుండా పైకి పోతాం అని గమనించి వాళ్ళ వెనకాల ముగ్గురు ఫాలో అయ్యి ఆ చెట్ల లోపలికి వెళ్ళిపోతారు. అయిన తర్వాత దాని మీద కూడా ముగ్గురు పైన పడతారు. పైన పడిన తర్వాత ఈ రాము ఏమో చేతులు వెనక్కి పట్టుకుంటాడు అతని, భార్య అనేమో జుట్టు పట్టి తల వెనక్కి వంచుతుంది. ఇట్లా ఇట్లా పైకి వంచిన తర్వాత వీడు సాగర్ ఏం చేస్తాడంటే అదే బాటిల్ ఆడ వలబెట్టి గొంతులో ఓడిస్తాడు. గొంతులో ఓడిచిన తర్వాత అక్కడికక్కడే డెత్ అయిపోతుంది. డెత్ అయిన తర్వాత వాడిని వదిలేసి వీడు అక్కడి నుంచి పొడిచిన బాటిల్ తెచ్చుకొని కార్లో కూర్చొని వెళ్ళిపోతాడు. సాయంత్రం 4 గంటల పూర్తి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల మనకు పొలిసేది ఇంకొంచిన తర్వాత అక్కడ మనం చేసిన ఇంజురీని బట్టి మటర్ ఆయన చెప్పని మనకి కేసు కట్టాడు. కట్టిన తర్వాత నెక్స్ట్ డే 20వ తారీఖు రోజు మళ్ళీ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విషయం తెలుసుకున్నట్టుగా మళ్ళీ జగిత్యాల హాస్పిటల్కి వచ్చి డిసిజన్ ఐడెంటిఫై చేస్తారు. ఇది మా భర్తనే, వీటికి తాగుడు అలవాటు ఉంది, అప్పులు ఉంది, వీళ్ళ కట్టిన వాటికి తాగుడు అలవాటు ఉంది. సో తాగి క్రమం లోపల సూసైడ్ చేసుకుని కొట్టుకొని వచ్చిందని చెప్పని క్రియేట్ చేస్తారు. అంటే ఇట్లా ఏం అనుమానం లేదని చెప్పని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ క్రమం లోపల ఈ మన సే గారు వాళ్ళ టీం డిఎస్పీ ఆధ్వర్యం లోపల ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు. చేసే క్రమం లోపల ఈ టెక్నికల్ మనకి దాని టెక్నికల్ దాన్ని యూజ్ చేసి డిసైడ్ మొబైల్ ఒక మొబైల్ ఉంటుంది
ఆ మొబైల్ ఈ దాకా వచ్చి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ మొబైల్ మళ్ళీ వేరే దగ్గర పని చేస్తుంది. దాని మీద మళ్ళీ మనం క్లూస్ కోసం వర్కౌట్ చేస్తే ఆ మొబైల్ ఆయన భార్య దగ్గర వెళ్తాయి. ఒకటి చచ్చిపోయాడు నువ్వు, మొబైల్ భార్య దగ్గరికి ఎట్లా వెళ్తాయి? సో కనెక్షన్ మనం దొరికిన తర్వాత దీని మీద మళ్ళీ ఈ వాళ్ళందరి తోటి అందరి మీద ఎంకరేజ్మెంట్ చేస్తే ఈ ఫ్యాక్స్ అని ఈ ఫ్యాక్స్ అన్నీ బయటకు వస్తారు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఫస్ట్లో మనం వాళ్ళకి నిజంగా ఇన్నోసెంట్ అయితే 20 తారీఖు రోజు వచ్చిన రోజు ఇక్కడ రిపోర్ట్ చూసిన తర్వాత దీని నిన్ననే జరిగిందని చెప్పాలి కదా. వాళ్ళు దానికి కావాలని కన్సర్న్ చేసింది నా ఫ్రెండ్స్. ఈ మొబైల్ పట్టుకుంటే దాని పర్స్ కూడా వాళ్ళ దగ్గర. సో ఇట్లా అన్నీ మనకి ఇప్పుడు దాంట్లో డిసీజ్కి సంబంధించినటువంటి పర్సు, తర్వాత వాడి మొబైలు, ఆ తర్వాత అఫెన్స్ యూజ్ చేసినటువంటి కారు, ఇవన్నీ సిద్ధ చేయబడినాయి. దీంట్లో వీళ్ళను ముగ్గురు కూడా ఇలా కోర్టులో పెట్టి చేస్తాం. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి త్వరగా చార్జిస్తాం. దీంట్లో ప్రత్యేకంగా అభినందించాల్సింది ఏంటంటే సిఐ గారు, తర్వాత కానిస్టేబుల్స్ సంతోష్ అనే కానిస్టేబుల్ బాగా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళిద్దరికి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. నేనే ప్రభుత్వం పెట్టి పంపిస్తాను. ఇప్పుడు క్యాష్ రివా ఇస్తాం అతను. ఆ తర్వాత డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా సిఐ గారికి ఎంఎస్సి, తర్వాత మిగతా సిబ్బంది అందరికీ క్యాష్ రివా ఇవ్వాలని ఈ మనకు ఈ పోలీస్ కొద్దిగా డౌట్ వచ్చిన తర్వాత అతను మనం రమ్మని చెప్తాం కదా. ఇప్పుడు అది 2 ఇయర్స్ క్రితం చేసి 3 ఇయర్స్ క్రితం చేసి మనకి ఇప్పుడు ఏమి కాదు అనుకుంటున్నాడు. 28/2/2020 రోజు ఇక్కడ చూసుకున్నాడు కదా. ఈరేం చెప్తారంటే మనము ఈ క్రూస్ కొద్దిగా స్టార్ట్ అయిన తర్వాత మనం ఎంక్వైరీ కోసం రమ్మని చెప్తాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వస్తారు. ఇప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ రోజు సర్పంచ్ భర్త గాండ శ్రీనివాస్, తర్వాత ఉప సర్పంచ్ రాజరెడ్డి, తర్వాత వార్డు మెంబర్ లక్ష్మీరాజు, ఇలా ముగ్గురు తీసుకొని వస్తారు. వచ్చి వాడు ముందే వచ్చేటప్పుడే ప్లాన్ వేసుకొని వస్తాడు అన్నట్టు. ఏంటంటే ఇక్కడ ఏదన్నా గలాడీ చేసి నాకు డౌట్ రాకుండా ఏంటంటే మనం కొండగట్లో కార్నర్ సెర్చ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సేఫ్గా బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఉండండి ఒక 10 మినిట్స్, మేము మళ్ళీ వస్తాం 1 అవర్ తర్వాత అని సేఫ్గా బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళిన తర్వాత వాడు ఇక్కడ పైకి వచ్చి బాత్రూంలో గొంతు వాళ్ళు ఎమ్మటి వచ్చి వెళ్ళి టీ తాగడానికి వెళ్తారు. వాడు ఇక్కడే గొంతు వస్తుంది. ఆ కేసు కూడా మనం అతని కేసు కట్టడం జరిగింది. అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసింది. సో అక్కడ పోలీసు వాళ్ళ తప్పుదోవ పట్టించి వాళ్ళని కేసు రాకుండా ఉండేటట్టు, వీళ్ళందరి మీద ఎవరికి రాకుండా ఉండేటానికి ప్రయత్నం చేశాను. సో అది కూడా ఆ కేసులో కూడా రిమైండ్ చేస్తాను. సాగర్ అని అది మనకు 28/2/2020 జరిగింది. దాని మీద కూడా